ఇది ల్యాప్టాప్ ఇదే ల్యాప్టాప్ బయటైతే 25000 రూపాయల నుంచి 27000 రూపాయలకు ఇది దొరుకుతుంది కానీ ఇదే ల్యాప్టాప్ ను ప్రభుత్వం పలు దఫాలుగా పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళతో చర్చలు జరిపింది HP అనే కంపెనీ తో Dell అనే కంపెనీ తో Lenovo అనే కంపెనీ తో Acer అనే కంపెనీ తో MI అనే కంపెనీ తో Foxconn వంటి కంపెనీలతో పలు దఫాలు చర్చలు జరిపిన తర్వాత వాళ్ళందరూ కూడా 18500 రూపాయలకే వాళ్ళు ఇవ్వడానికి ముందు కూడా వస్తా ఉన్నారు 18% GST తో కలుపుకొని కూడా ఇది కూడా రేపొద్దున టెండర్లు పిలుస్తాం రివర్స్ టెండరింగ్ మళ్ళీ రివర్స్ టెండరింగ్ కూడా జరుగుతుంది దానివల్ల ఇంకా ఈ రేటు కూడా కొద్దో గొప్ప ఇంకా తగ్గే అవకాశాలు కూడా బాగా కనిపిస్తా ఉన్నాయి ఈ ప్రతి కంప్యూటర్ కూడా ఈ ప్రతి కంప్యూటర్ కూడా 4 గిగాబైట్ RAM 500 గిగాబైట్ స్టోరేజ్ ఇంటెల్ AMD లేదా అందుకు సమానమైన ప్రాసెసర్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం దీంతో పాటు విండోస్ 365 స్టూడెంట్ వర్షన్ ఈ స్పెసిఫికేషన్స్ ఉన్న ల్యాప్టాప్లను టెండర్లు పిలిచి మళ్ళీ రివర్స్ టెండరింగ్ ద్వారా సాధ్యమైనంత తక్కువ రేటుకు ల్యాప్టాప్లకు పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం ఇది 9వ తరగతి 10వ తరగతి 11 12వ తరగతి కాకుండా వసతి దీవెన అందుకుంటా ఉన్న తల్లులు కూడా అంటే పిల్లలు డిగ్రీలు చదువుతా ఉంటా లేదా పిల్లలు ఇంజనీరింగ్ చదువుతా ఉన్నా డిగ్రీలు చదువుతా ఉన్నా వాళ్ళకు కూడా రేపు సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఎలాగూ ఇచ్చేస్తాము డబ్బులు రేపు సంవత్సరం వాళ్ళకి ఏదైనా ఈ ల్యాప్టాప్స్ కావాలంటే ఆ డబ్బుల బదులు ఈ ల్యాప్టాప్ ఇచ్చే కార్యక్రమానికి కూడా ఆప్షన్ ప్రతి తల్లికి కూడా ఇస్తా ఉన్నాం ఎందుకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాము అంటే కోవిడ్ సమయంలో పెద్ద స్కూళ్ళు పెద్ద కాలేజీలు కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుంటే ప్రభుత్వ బడులలో చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్న పేదింటి పిల్లలకు ఆన్లైన్ క్లాసులకు దూరం కావటం మనందరికీ కూడా తెలిసిన విషయమే ఈ పరిస్థితిని మార్చాలి అనే సదుద్దేశంతో ఈ జనరేషన్ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం కానీ కంప్యూటర్ ఉపయోగించే విషయంలో కానీ దూరం కావటానికి వీల్లేదు అని ఒక ఆప్షన్గా మీకు కావాలనుకుంటే ఈ ల్యాప్టాప్స్ను కోరుకునే వాళ్లకు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది వారికి బడిలో 4 అక్షరాలు నేర్పే లిటరసీతో పాటు 8వ తరగతి నుంచి కంప్యూటర్ లిటరసీ కూడా ప్రవేశపెడతా ఉన్నాం కోర్సుగా డబ్బున్న వారి పిల్లలతో పోటీ పడి చదువుకునే పరిస్థితుల్ని పేదల పిల్లలకు కల్పిస్తా ఉన్నాం మనందరి ప్రభుత్వం లక్షల సంఖ్యలో మనందరి ప్రభుత్వం ల్యాప్టాప్లు కొంటుంది కాబట్టి అవి తక్కువ ధరకు లభిస్తాయి అంతేకాకుండా ఈ ల్యాప్టాప్లన్నిటి మీద కూడా 3 ఏళ్ల పాటు వారంటీ కూడా ఉండే బాధ్యత కూడా కంపెనీలతో మాట్లాడుతా ఉన్నాం 7 రోజుల్లోనే ఒకవేళ ఈ కంప్యూటర్ పొరపాటున ఎక్కడైనా చెడిపోతే 7 రోజుల్లోనే ఈ కంప్యూటర్ను రీప్లేస్ చేస్తారు లేదా రిపేర్ చేసి 7 రోజుల్లో వెనక్కి ఇవ్వాలి ఇవన్నీ కూడా గ్రామ సచివాలయంలోకి వెళ్ళి ఆ కంప్యూటర్ ఇచ్చిన వెంటనే 7 రోజుల కల్లా ఇచ్చేట్టుగా కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది రాబోయే తరాన్ని పోటీ ప్రపంచంలో నిలబడేట్టుగా చేసేందుకు కంప్యూటర్లు ఇవ్వడమే కాదు కంప్యూటర్లతో పాటు వచ్చే 3 ఏళ్లలో ఇంటర్నెట్ను ప్రతి గ్రామంలోకి కూడా తీసుకొని పోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్తున్నా అక్షరాల ఈ అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయడానికి అక్షరాల ఉట్టి కేబుల్స్ వేయడానికే దాదాపుగా
5,900 crore ఖర్చవుతుంది అని అధికారులు చెప్పారు. దాని తర్వాత నిర్వహణ వ్యయాలు ఎన్ని ఉంటాయి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నాక కూడా ఇంటర్నెట్ అన్నది ఇక ప్రతి గ్రామములోకి కూడా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రభుత్వం గట్టిగా భావించి రాబోయే 3 సంవత్సరాలలో ప్రతి గ్రామములోకి కూడా అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ కేబుల్ తీసుకొచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. ఇదొకటే కాదు, ఇంగ్లీష్ మీడియం ఫిబ్రవరి 1 నుంచి మొత్తం 55,607 అంగన్వాడీస్లో ఇక అంగన్వాడీ పేర్లను అంగన్వాడీ కేంద్రాలను మార్చేస్తా ఉన్నాం. అంగన్వాడీ కేంద్రాలు ఇక మీదటి నుంచి వైఎస్ఆర్ PP1 ప్రీ ప్రైమరీ 1, వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ 2, ప్రీ ఫస్ట్ క్లాస్ తరగతులు అంటే 1వ తరగతి కన్నా ముందు ఫస్ట్ క్లాస్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ బోధనతో శ్రీకారం చుట్టబోతా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అంగన్వాడీలను రూపురేఖలను మార్చేందుకు అక్షరాల మరో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి మీ ప్రభుత్వం, మీ మేనమామ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆటల ద్వారా పాటలు, చదువులతో పాటు పౌష్టికాహారం, పిల్లల మానసిక వికాసానికి గట్టి పునాది వేస్తూ సంపూర్ణ పోషణ పథకం కోసం ఏటా 1,870 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమానికి ఆ అంగన్వాడీలో చదువుతా ఉన్న ఆ పిల్లలకు కానీ, ఆ బాలింతలకు కానీ, ఆ గర్భవతి తల్లులకు కానీ ఖర్చు చేసేది ఇంతకు ముందు సంవత్సరానికి 552 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉంటే మన ప్రభుత్వం అక్షరాల 1,870 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు చేస్తా ఉన్నాము అని అంటే కారణం పిల్లాడికి 6 ఏళ్ళు వయసు వచ్చేసరికి 85% బుర్ర పెరుగుదల అనేది జరిగిపోతుందట. అంటే బ్రెయిన్ డెవలప్మెంట్, 85% ఆఫ్ ద బ్రెయిన్ ఇస్ డెవలప్ బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 6. అంటే పిల్లాడికి 6 సంవత్సరాల వయసు వచ్చేసరికి 85% బుర్ర ఎదుగుదల పూర్తవుతుందట. అటువంటి టైంలోనే గట్టి పునాదులు పడాలి. పిల్లలకు మంచి తిండి రావాలి, మంచి తిండి పెట్టాలి, పౌష్టికాహారం పెట్టాలి. పౌష్టికాహారంతో పాటు పిల్లలకు మంచి ఇంగ్లీష్లో మంచి పునాదులు పడాలి. ఈ రెండు జరగాలి. కాబట్టి ఇంత డబ్బులు ఖర్చు చేయడానికైనా కానీ ఈ ప్రభుత్వం వెనకాడడం లేదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక్కసారి మన ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత మన పిల్లల బడుల కోసం మామూలుగా అయితే ఏ ప్రభుత్వం కూడా ఎవరూ కూడా పిల్లల గురించి ఇంతగా బహుశా ఎవరూ పట్టించుకున్న ప్రభుత్వం బహుశా ఇంతకు ముందు ఎప్పుడూ మీరు చూసిండరు. కారణం ఏంటంటే కూడా ప్రతి ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచన చేసేది ఏమిటంటే పిల్లలకు ఓటు లేదు కదా, ఇక పిల్లల గురించి పట్టించుకుంటేనేం పట్టించుకోకపోతేనేమని చెప్పి ఆలోచనలు చేసే పరిస్థితులు. కానీ పిల్లలకు ఓటు లేకపోయినా కానీ ఆ పిల్లల కోసం పట్టించుకునేదానికి వాళ్ళ మేనమామ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడని ఈ సందర్భంగా మాత్రం గర్వంగా చెప్తాను. ఈ ప్రతి పిల్లాడు బడికి వెళ్ళేటప్పుడు కూడా ఆత్మగౌరవంతో వెళ్ళాలి అని ఆ ప్రతి పిల్లాడికి స్కూల్ కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. విద్యా కానుకగా గడకిట్స్ ఇచ్చారు. ఆ కిట్లు ఇచ్చేటప్పుడు కూడా ఆ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి కూడా స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నేనే బూట్లను పట్టుకొని కూడా చూశా. ఎలా ఉన్నాయి బూట్లు, ఎలా ఉన్నాయి బ్యాగులు, ఎలా ఉన్నాయి బట్టలు, ఎలా ఉన్నాయి పుస్తకాలు, ఎలా ఉన్నాయి బెల్టు, ఎలా ఉన్నాయి సాక్స్ అని. ఈరోజు నేరేడు సంవత్సరం ఇచ్చిన దానికన్నా కూడా ఇంకా మెరుగుపరిచి ఈ జూన్లో
ఇంకా మెరుగుపరిచినవి కూడా ఇవ్వమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాం అధికారులకు కూడా. విద్యా కానుకతో మొదలు పెడితే ప్రభుత్వ బడులన్నీ కూడా నాడు నేడుతో పూర్తిగా రూపురేఖలు కూడా మారుస్తా ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం చదువులు ప్రతి గవర్నమెంట్ స్కూల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మధ్యాహ్న భోజనాన్ని మెరుగుపరిచి గోరు ముద్దగా ప్రతిరోజు ఒక మెనూ ఉండేట్టుగా ఆ మెనూను మార్చి గోరు ముద్ద అనే పథకానికి శ్రీకారం చుట్టాం. పిల్లలకు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా పిల్లల కంటి చూపు మీద దృష్టి పెట్టడం జరిగింది. ఆ పిల్లలు మామూలుగా ఆ వయసులో కళ్ళు సరిగ్గా కనపడకపోతే కంప్లైంట్ చేసే వయసు కూడా కాదు. అటువంటి పిల్లలకు కూడా కంటి చూపు పరంగా ఏమైనా ఇబ్బందులు కూడా ఏమైనా ఉండకూడదు అనే ఉద్దేశంతో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా పిల్లల కంటి చూపుల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. పెద్ద చదువులు చదువుకుంటానన్న పిల్లలకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆ చదువులు ఆగిపోకూడదు, ఆ పిల్లలు తలరాతలు మారాలి అని ఆ పిల్లల గురించి కూడా ఆలోచన చేసి ఆ పిల్లలు రేపొద్దున ఇంజనీరింగ్ చదవాలన్నా డిగ్రీలు చదవాలన్నా ఏది చదవాలన్నా కూడా ఫీజుల కోసం ఇబ్బంది పడకూడదు అని పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకం కింద విద్యా దీవెన అన్న పథకానికి ఆ పిల్లల కోసం తీసుకురావడం జరిగింది. ఉట్టి విద్యా దీవెనే కాదు, ఆ పిల్లలు వెళ్ళి భోజనం కోసం వసతి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి ఆ పిల్లాడికి రాకూడదు అని చెప్పి ఆ పిల్లాడికి వసతి దీవెన అని చెప్పి సంవత్సరానికి దగ్గర దగ్గర 20,000 రూపాయలు ప్రతి పిల్లాడికి కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. కరికులంలో మార్పులు తీసుకొచ్చాం. కరికులంలో మన పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత ఆ చదువుల వల్ల ఉద్యోగాలు వచ్చే విధంగా కరికులంలో మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు కరికులంలో అపరెంటిస్ అనే పదాన్ని కూడా తీసుకొచ్చాం. పిల్లల చదువులతో పాటు వాళ్లకు వేరే చోట ఎక్కడైనా కూడా ఉద్యోగాలు కూడా వచ్చే విధంగా ఏదైనా కంపెనీలో కనీసం పనిచేసే విధంగా కూడా ఇవాళ కోర్సు కరికులం కూడా మార్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఈరోజు ఇంటర్నెట్ కూడా ప్రతి గ్రామానికి కూడా పిల్లలు రేపొద్దున ఎదగాలి అనంటే ఇంటర్నెట్ కూడా ప్రతి గ్రామంలోకి వెళ్లడం అవసరము అని ఇంటర్నెట్ కూడా ప్రతి గ్రామానికి కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు మన అందరి పిల్లల కోసం మన పిల్లలు ఎదగాలని ఈ పిల్లలు 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మారిన ప్రపంచంతో వెనక పడకూడదు అని చెప్పి ఒక బాధ్యతగా ఈరోజు మీ అందరికీ కూడా ఒక అన్నగా తమ్ముడిగా ఆ పిల్లలకు ఒక మేనమామగా ఈరోజు బాధ్యత తీసుకొని చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అమ్మఒడి సందర్భంగా ఇంతమంది అక్కచెల్లెమ్మలు ఇక్కడ రాష్ట్రంలోని ప్రతి స్కూల్లోనూ ప్రతి ఇంట్లోనూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. దాదాపుగా 45 లక్షల మంది అక్కచెల్లెమ్మలు అమ్మఒడి ఈరోజు అందుతా ఉంది. దేశ చరిత్రలో కని విని ఎరుగని విధంగా ఏకంగా 30,75,000 మంది అక్కచెల్లెమ్మలకు గత 2 వారాలుగా ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా దీవెన కింద అక్షరాల 18,52,000 మందికి విద్యా దీవెన కింద 4,101 కోటి రూపాయలు, వసతి దీవెన కింద 15,56,000 మందికి 1,221 కోట్ల రూపాయలు, ఆసరా తొలి విడత కింద 87,74,000 మంది అక్కచెల్లెమ్మలకు 6,792 కోట్ల రూపాయలు, చేయూత కింద 24,55,000 మంది అక్కచెల్లెమ్మలకు 4,604 కోట్ల రూపాయలు, పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు 0 వడ్డీ కింద 87 లక్షల అక్కచెల్లెమ్మలకు 1,400 కోట్ల రూపాయలు, కాపు నేస్తం కింద 3,28,000 మంది అక్కచెల్లెమ్మలకు 491 కోట్ల రూపాయలు. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా మనం మమకారంతో ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా నేరుగా ఎలాంటి వివక్షకు ఎలాంటి అవినీతికి కూడా తావు లేకుండా
అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళేట్టుగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఈరోజు గర్వంగా కూడా నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, ఈ పథకాలన్నింటితో పాటు ఇళ్ల స్థలమైన ఇళ్ల నిర్మాణమైన కూడా ఇంటి ఇల్లాలి పేరిటే ఇస్తున్నాం. సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వారికి అండదండగా ఉండాలన్న గట్టి సంకల్పంతో ఈరోజు ఆలయాలలో ఉన్న ట్రస్ట్ బోర్డులైనా సరే, వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఉన్న సొసైటీలైనా సరే, కార్పొరేషన్ పదవులైనా సరే రాజకీయ నియామకాలలో అక్షరాల 50% పదవులన్నీ కూడా అక్కచెల్లెమ్మలకే ఈరోజు ఇస్తున్నామని సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏకంగా ఆ అక్కచెల్లెమ్మలకి ఈ మేలు జరిగేట్టుగా చట్టాలే చేశామని కూడా ఈ సందర్భంగా సగర్వంగా చెప్తా ఉన్నా. భారతీయ మహిళా చరిత్రను ఆంధ్రప్రదేశ్లో తిరగ రాస్తున్నామని ఈ సందర్భంగా కూడా గట్టిగా చెప్తా ఉన్నా. ఇన్ని చేస్తా ఉన్నాము కాబట్టే ప్రతిపక్షాలకు ఈ రాష్ట్రంలో చోటు లేకుండా పోతా ఉంది కాబట్టే ఈరోజు కడుపు మంట కనిపిస్తా ఉంది. ప్రతిపక్షాల కడుపు మంట ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ కూడా కనిపిస్తానే ఉంటుంది. విగ్రహాలను చీకట్లో ఎవరూ లేని సమయంలో, జన సంచారం లేని చోట ఎవరు ధ్వంసం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ధ్వంసమైన విగ్రహాలను చూస్తామని ఆ తర్వాత ఎందుకు మళ్ళీ అక్కడికి వాళ్ళు వెళుతున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. రథాలను ఎవరు తగలబెడుతున్నారు, రథయాత్రలు ఆ తర్వాత ఎందుకు చేయబోతున్నారు అన్నది కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం ప్రజలకు మంచి చేసే ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా అది ఇళ్ల పట్టాలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, జలకళ కావచ్చు, దిశ ప్రోగ్రాం కావచ్చు, నాడు నేడు ప్రోగ్రాం కావచ్చు, ఇలా ఏ పథకం కూడా ఏ కార్యక్రమమైనా కూడా మనం చేసేటప్పుడు ఆ కార్యక్రమానికి కరెక్ట్గా 1-2 రోజులు అటో, 1-2 రోజులు ఇటో ముందుగానో లేకపోతే తర్వాతనో ఎక్కడో ఒక చోట గుడలను గోపురాలను అదే పనిగా చీకటిలో వెళ్ళి టార్గెట్ చేస్తారు. మనం చేసిన మంచి ప్రపంచానికి ప్రజలకు కూడా తెలియకూడదు అనే దుర్బుద్ధితో ఈ కార్యక్రమాలన్నీ చేయడం ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇలాంటి రాజకీయ వ్యవస్థతో ఈరోజు మనం పోరాటం చేస్తా ఉన్నాం. దేవుడి మీద భక్తి లేని వారు గుడిల్ని పట్టపగలు కూల్చేసి ఆలయాల భూములను కూడా కాజేసిన వారు, చివరికి అమ్మవారి గుడులలో క్షుద్ర పూజలు చేసిన వారు ఉన్నట్టుండి ఇటువంటి వాళ్ళందరూ కూడా కొత్త వేషం కడతా ఉన్నారు. ఈరోజు కొత్తగా వీళ్ళందరికీ దేవుడి మీద ప్రేమ ఉన్నట్టుగా ఈరోజు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. కోవిడ్కు భయపడి ఒకవైపున ప్రతిపక్ష నాయకుడు, ఆయన కొడుకు ఇల్లు కూడా కదలకుండా హైదరాబాద్లోనే దాక్కుంటారు. సామాన్య ప్రజలు చస్తే ఎంత బతికితే ఎంత అంటూ ఎన్నికలు నిర్వహిస్తామని ఏకంగా నోటిఫికేషన్ ఇస్తా ఉన్న బాబు గారి కొవ్వొట్టులు కూడా ఎలా ఉండారో రాజకీయ పదవుల్లో అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి పేద ఇంటికి పేదింటి ఇల్లుకు, ప్రతి పేదింటికి పేదింటి పిల్లలకు, అక్కచెల్లెమ్మలకు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తే ఆ అడుగులు వేయకూడదు, అడ్డు తగలాలి అని ఏకంగా దుర్మార్గంగా ఆర్డర్లు ఇస్తా ఉన్న పరిస్థితిని ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు చీకటి పనులు చేసేవారు, వెన్నుపోట్లు తెలిసిన వారు, దొంగదెబ్బ తీసేవారు, వ్యవస్థలో ఉన్న కోవటులు, ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు కాబట్టి
మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఎలా దెబ్బతీయాలి అని చెప్పి ఆరాట పడతా ఉన్న ఈ రాజకీయ శక్తుల్ని ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. వీరంతా కూడా నిన్న గుడుల్లో విగ్రహాలు పగలగొట్టారు, రేపు బహుశా బడుల మీద కూడా పడతారేమో, కాస్త అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అక్క చెల్లెమ్మలందరికీ కూడా నేను ఈరోజు విన్నవిస్తా ఉన్నా, ఇలాంటి శక్తుల పట్ల ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని. మన కుటుంబాలు ఎదుగుతుంటే మన సమాజంలో మంటలు పెట్టడానికి ఈ పార్టీ నాయకులు ముందుకు వస్తా ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా చేసే విషయంలో ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. ఈరోజు సగర్వంగా కూడా ఒక్క విషయం చెప్తా ఉన్నా, దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ శ్రీకారం చుట్టా. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా దేవుడి దయతో మీ అందరి చల్లల దీవెనలతో చేసే పరిస్థితి రావాలి అని చెప్పి దేవుణ్ణి మనసారా కోరుకుంటూ దీనివల్ల మీకు మంచి జరగాలని, ఇక్కడి నుంచి వెళ్ళి బటన్ నొక్కిన వెంటనే నేరుగా మీ ప్రతి బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా 14,000 రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది, ఇంకొక 1,000 రూపాయలు మీ జిల్లాలోనే కలెక్టర్ దగ్గరికి టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దీనివల్ల మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నా. ఇప్పుడు మన ప్రయతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హస్తాల ద్వారా అమ్మఒడి కార్యక్రమం ప్రారంభమవుతుంది. కోట్లాది మంది తల్లులు ఎదురు చూస్తున్నటువంటి అపూర్వమైన ఘట్టం అమ్మఒడి రెండో విడత కార్యక్రమం, పేద విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపే కార్యక్రమం, చిన్నారి బాలబాలికలకు మేనమామ ఇచ్చే సంక్రాంతి కానుక జగనన్న అమ్మఒడి. ప్రభుత్వం జగన్ మామ ప్రభుత్వం, మా జగన్ మామ ప్రభుత్వం.
ప్రతి విద్యార్థుల స్వర్గలోకం. పాడు మండవని బాబు చేసే మా బాబు కోరే ప్రభుత్వం.